కూరగాయల కొట్లో నిమ్మకాయలు 10 రూపాయలని ఒకవైపున 5 రూపాయలని ఒకవైపున అరిస్తే 5 రూపాయల వైపుకే వెళ్తాం. ఒకవేళ అవి కొంత చిన్న సైజు ఉన్నా సరే వాటి మీదకే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన మానవ మనస్తత్వం. అట్లాంటిది రాష్ట్ర సరిహద్దుల్లో రోడ్డుకి అవతల వైపునేమో ఎక్కువ, రోడ్డుకి అవతల వైపున తక్కువ అయితే ఎక్కడ కొంటాం? అవతల వైపునే కొంటాం. దీంతో ఎవరు నష్టపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పెట్రోల్ డీలర్లు అల్లాడిపోతున్నారు. పెట్రోల్ బంకులు మూసే పరిస్థితి. 50 రూపాయలు 70 రూపాయలు ఇయో తప్పించి బల్క్గా ట్యాంకులు నింపుకునే వాళ్ళు ఎవరూ ఉండట్లేదు. అనంతపురం జిల్లా సరిహద్దుల్లో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ పక్కనే కర్ణాటక రాష్ట్రం కావడంతో బంకులో పెట్రోల్ తక్కువగా దొరుకుతుంది. అక్కడ లీటర్ పెట్రోల్ కర్ణాటకలో 102 రూపాయలు, మన రాష్ట్రంలో 112 రూపాయలు. డీజిల్ అక్కడ 88, మన దగ్గర 100 రూపాయలు. దీంతో కోడికొండ సరిహద్దుల్లో 5 బంకులు మ్యాక్సిమం మూసేశారు. 2 బంకులే నడుస్తున్నాయి. ఆ 2 బంకుల్లో కూడా కేవలం ఈ 20 రూపాయల పెట్రోల్, 50 రూపాయల పెట్రోల్ ఇవే నడుస్తున్నాయి.